తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి అరవింద్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని కవిత హెచ్చరించారు దీంతో టిఆర్ఎస్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారిపోయింది కవిత వ్యాఖ్యలకు అరవింద్ కూడా కౌంటర్ ఇచ్చారు కుల అహంకారంతోనే తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు దమ్ముంటే రెండు వేల ఇరవై నాలుగులో తనపై పోటీ చేసి గెలవాలని కవితకు సవాల్ విసిరారు మధ్య మాటల యుద్ధం తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు ఇటీవల టీఆర్ఎస్ ఎల్పి సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తన కుమార్తె కవితను సైతం బీజేపీలోకి రమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అంటూ వ్యాఖ్యానించారు ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిన్న ఈ వ్యాఖ్యలపై స్పందించారు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మల్లకార్జున ఖర్గేతో ఫోన్లో మాట్లాడు ఫోన్లో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు కల్వకుంట్ల కవిత ప్రయత్నిస్తున్నారంటూ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు అంతేకాకుండా కేసీఆర్ కుటుంబం కమిషన్లు తీసుకుంటుందంటూ వ్యాఖ్యానించారు దీనిపై కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై స్పందించారు ప్రధానంగా నిజామాబాద్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నాపై ప్రత్యర్థిగా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చారు పసుపు రైతులను మోసం చేశారు అదేవిధంగా నూట ఎనభై ఆరు మంది రైతులతో నామినేషన్లు వేపించి నాపైన అక్రమంగా గెలిచారు అదేవిధంగా నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్కు ఉన్నటువంటి డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఫేక్ సర్టిఫికేట్ అంటూ కవిత వ్యాఖ్యానించారు అట్లాగే నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన నాలుగేళ్లలో నిజామాబాద్ అభివృద్ధికి ఎటువంటి పాటు పా పాటు పడలేదు అదేవిధంగా పార్లమెంట్ చర్చల్లో సైతం కేవలం ఐదు చర్చల్లో పాల్గొన్నారు ఇప్పటి వరకు అరవై ప్రశ్నలను మాత్రమే లేవనెత్తారంటూ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీ అరవింద్పై వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా అరవింద్పై పోటీ చేయడానికి తాను సిద్ధం అంటూ కల్వకుంట్ల కవిత తీవ్రంగా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది ఇదే సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపైన హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు దీనిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ఘాటుగా స్పందించిన పరిస్థితి ఉంది తాను నిజామాబాద్లో దిశ మీటింగ్లో ఉన్న సమయంలో నా ఇంటిపై దాడికి పాల్పడ్డారు ఆ సమయంలో తన తల్లి ఇంట్లో ఉన్నారు డెబ్బై సంవత్సరాల తన తల్లి ఇంట్లో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అన్యాయంగా తన ఇంటిపై దాడి చేశారంటూ అరవింద్ టీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుంది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికార దాహంతో కుల దాహ కుల అహంకారంతో బీసీ నేతనైనా తనపై తన ఇంటిపై దాడి చేశారంటూ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ టిఆర్ఎస్ పార్టీ మధ్య పార్టీ ఫిరాయింపుల అంశం చోటు చేసుకుంది మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని ప్రయత్నం చేసిందంటూ టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది ఆడియోలు వీడియోలు రిలీజ్ చేసింది దానిపై బీజేపీ గట్టిగానే రియాక్ట్ అయింది ఇదే సమయంలో కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ఎల్పీ సమయంలో సిఆర్ టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కల్వకుంట్ల కవితను బీజేపీలోకి రమ్మని వ్యాఖ్యానించారు ఆ తర్వాత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు దీనిపై ఈరోజు కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే రూపంలో శివసేనను చీల్చి బీజేపీకి మద్దతుంచి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా శివసేన శివసేనకు సంబంధించిన షిండే ఏ విధంగా ఎన్నికయ్యారో తెలంగాణలో తనను కూడా అదే రకమైన ప్రయత్నం చేశారు బీజేపీ నేతలు నన్ను బీజేపీలోకి రమ్మంటానికి అడిగారంటూ కవిత వ్యాఖ్యలు చేశారు దీనిపై బీజేపీ ఎంపీ అరవింద్ నిన్న వ్యాఖ్యానించారు ఈరోజు కవిత కేసీఆర్ వ్యాఖ్యలకు అనుగుణంగా తనను బీజేపీలోకి ఆహ్వానించారంటూ ప్రకటన చేయడం ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడికి పాల్పడం ఇట్లా ఈ రకంగా తెలంగాణ రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల తర్వాత నాలుగు పార్లమెంటు సీట్లు గెలుచుకున్న బీజేపీ తెలంగాణలో రాజకీయంగా దూకుడు పెంచింది అధికార టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ వర్సెస్గా తెలంగాణ రాజకీయం మారుతుంది ఇదే సమయంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడబలుకొని ఒక ఒప్పందం ప్రకారం తెలంగాణ రాజకీయ వేదికపై కాంగ్రెస్ పార్టీని తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తుంది ఎన్నికలు కేవలం సంవత్సరం లోపలే ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఇదే రకమైన రాజకీయ పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు